నమస్కారం మన మీ మామిడి కథలకు స్వాగతం. తిరుమల కథలు ఎపిసోడ్ నంబర్ 10 కు సుస్వాగతం. తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామి చతుర్భుజుడు. ఒక చేతిలో శంఖం, ఇంకో చేతిలో చక్రం, ఒకటి వరద హస్తం, ఇంకొకటి కటిహస్తం. ఇది అందరికీ తెలిసిందే. దర్శనం చేసుకున్నప్పుడల్లా ప్రతి భక్తుడు చూసేదే. మరి ఆ కనపడే శంఖు చక్రాలు నిజంగా స్వామివారి విగ్రహానికి ఉన్నాయా అన్నది కొంతమంది భక్తులకు మనసులో మెదిలే సమాధానం లేని సందేహం. మరి నిజమేమై ఉంటుంది? ఈ రోజుల్లో సామాన్య భక్తుడికి స్వామివారి దర్శనం మహా అయితే 1 సెకండ్, అదృష్టం బాగుంటే 5 సెకండ్లు, మరీ సిఫార్సు ఉంటే ఇంకో నిమిషం. ముందు జాగ్రత్త గల భక్తుడిగా ఆర్జిత సేవలు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని అర్చనో తోమాలో అభిషేకం టికెట్టు తీసుకున్నా లేక విఐపిగా టికెట్ సంపాదించగలిగిన అరగంట నుండి గంట వరకు సేవ జరిగేటప్పుడు కూర్చుని మూలవరుల దర్శనం చేసుకోవచ్చు. తోమాల అయినా అర్చన అయినా చూడగలిగింది ముఖ్యంగా స్వామివారికి సమర్పించిన అలంకారణగలనే. గురు శుక్రవారాల్లో కొన్ని గంటలు తప్ప వారంలో ఎప్పుడైనా చూడగలిగింది స్వామివారి ముఖం మాత్రమే. అది కూడా పూర్తిగా కాదు, కర్పూర నామం స్వామివారి కళ్ళు ఫాలభాగం కప్పివేస్తే ముఖంలో కొద్ది భాగం మాత్రం చూడగలరు. మిగతా విగ్రహం పాదాలతో సహా పూర్తిగా నగలతో పట్టు వస్త్రాలతో కప్పబడి ఉంటుంది. గురు శుక్రవారాల్లో మాత్రం నిజపాద దర్శనం, నేత్ర దర్శనం, అభిషేక సమయంలో పాలాభిషేకానికి, విగ్రహానికి నడుమ ప్రదేశానికి లంగోటిలా చిన్న వస్త్రాన్ని సమర్పించిన సుగంధ పరిమళ జలాల స్నానమప్పుడు ఆ లంగోటి కూడా ఉండదు. స్వామివారి పూర్తి ఆకారాన్ని 1-20 నిమిషాల పాటు శుక్రవారం ఉదయం అభిషేకంలో చూడనవుతుంది. స్వామివారి విగ్రహాన్ని ఆ సమయంలో చూసినా వర్ణించడం అసంభవం. కిరీటం నుండి పాదాల వరకు చక్కని శిల్ప చాతుర్యంతో ఆభరణాలు, వస్త్రాలు, ఆయుధాలతో అలరారుతున్న మహామూర్తిని చూడొచ్చు. ఆభరణాలు, జటాజూటాలు, చేతులకు కంకణాలు, మొలలో చిన్న కత్తి, వక్షస్థలంలో శ్రీ మహాలక్ష్మి, ఇలా స్వామివారి వైభవం చూడాలే కాని మాటల్లో చెప్పలేం. స్వామివారికి చతుర్భుజాలు, ఒక చేయి వరదహస్తం పాదాలను చూపుతూ క్రిందకు ఉంటుంది. తన పాదాలను ఆశ్రయించిన వారికి మోక్షమనే సంకేతం. రెండవ చెయ్యి కటిహస్తం, స్వామివారి తొడభాగం పట్టుకున్నట్టు ఉంటుంది. భయంకర సంసార సాగరాన్ని దాటాలనుకునే ముముక్షువులు తన పాదాల్ని ఆశ్రయిస్తే ఆ సముద్రంలో మునిగేది నడుమలోపేనని సంకేతం. ఇలా కింది భాగం చూపుతూ 2 చేతులు, ఇకపోతే మరో 2 చేతులు స్వామివారి ఇరుభుజాల వద్ద 2 ఆయుధాలు ధరించి ఉన్నట్లుంటుంది. ఒకవైపు శంఖం, రెండో వైపు చక్రం. అభిషేకం బాగా చూసిన వారు గమనించే ఉంటారు, మిగతా స్వామివారి విగ్రహమంతా సాలిగ్రామ శిలరూపమైతే ఈ శంఖ చక్రాలు మాత్రం బంగారంతో ఉంటాయి. సరిగ్గా చూస్తే అవి అమర్చినవే కాని విగ్రహంలో భాగం కాదని ఇట్టే తెలిసిపోతుంది. అలా ఎందుకు అంటే స్వామివారి చేతులకు అసలు శంఖ చక్రాలు లేవు గనక. తరువాత కాలంలో ఆయన విష్ణుమూర్తి అని అందరికీ నిర్ధారించడానికి, ఇతర దేవత కాడని నిరూపించడానికే ఈ శంఖ చక్రాలు అమర్చబడ్డాయి. మరి స్వామివారికి అసలు శంఖ చక్రాలు లేవా? ఉంటే ఏమయ్యాయి? తర్వాత బంగారు శంఖ చక్రాలు అవసరమేమొచ్చింది? వీటికి సమాధానాలు పురాణాల్లో, తర్వాత ఇతిహాసాల్లో పరిశీలిస్తే దొరుకుతాయి. ఆకాశరాజు తమ్ముడైన తొండమాన్ చక్రవర్తి శ్రీవారికి పరమభక్తుడు. వకుళాదేవి శ్రీనివాసుని సంబంధం తెచ్చినప్పుడు ఆకాశరాజు తన గురువు బృహస్పతిని సలహా అడిగితే శ్రీనివాసుడే ఆ శ్రీమన్నారాయణుడు నీవు ధన్యుడవు, తప్పక వివాహం చెయ్యి అని చెప్పాడు. అలా చెబుతూనే నేను దేవలోకంలో ముఖ్యంగా ఉంటున్నాను, శ్రీనివాసుడు భూలోకంలో వెంకటాచలానికి విచ్చేశాడు, ఆ సమీపంలోనే రుద్రులు పద్మ సరోవరంలో శుకమునిగా వాసం చేస్తున్నారు, నాకన్నా భగవంతుని విషయాలు ఆయనకెక్కువ తెలుసు, వారిని సంప్రదిస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చాడు. అప్పుడు తన తమ్ముడైన ఈ తొండమానుణ్ణి ఆకాశరాజు శ్రీ శుకుల వద్దకు పంపుతాడు. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణంలో ఆధ్వర్యమంతా వహించి ధరించింది ఈయనే. శ్రీనివాసుని ఆజ్ఞతో కొండపై శ్రీనివాసునికి మందిరం 3 ప్రాకారాలు 7 ద్వారాలతో కట్టించింది ఈ తొండమానుడు. తర్వాత తన ఆయుధాలైన శంఖ చక్రాలు ఆయనకు సహాయంగా పంపుతాడు. ఆ శంఖ చక్రాల సాయంతో శత్రువులను జయించి శ్రీనివాసునికి కృతజ్ఞతలు తెలపడానికి వెంకటాచలానికి వస్తాడు. వచ్చినప్పుడు స్వామిని ఒక వింత కోరిక కోరుతాడు, నీవు నాకు సహాయంగా శంఖ చక్రాలు పంపావు, వాటి కటాక్షంతో శత్రువులను జయించాను, నా మీద నీవు చూపిన అనుగ్రహం కలకాలం ప్రజలందరికీ తెలియాలంటే ఈ శంఖ చక్రాలు నా దగ్గరే ఉండేలా అనుగ్రహించు, అయినా నీ ఆయుధాలు అంశావతారులని నాకు తెలుసు,
అవి నా దగ్గర ఉన్నా వేరే అంశాలతో నీ దగ్గర నీవు నియమించిన చోటల్లా ఉంటాయని తెలుసు. బలిచక్రవర్తి అంబరీషులను అనుగ్రహం చేసినట్లు అందుకే నీవు ఈ రూపంలో శంఖచక్రాలు ధరించుకుండా జనాలు చూసినప్పుడు అవి తొండమానుడికి భగవంతుడు అనుగ్రహించాడన్న సంగతి అందరికీ తెలిసేలా అనుగ్రహించు స్వామి అని. చాలా వింత కోరిక. భక్తుల వింత కోరికలు తీర్చడం భక్తవత్సలుడి ఆనందం. సరే అన్నాడు భగవంతుడు. ఇప్పుడు అర్థమైందా తిరుమలలో శ్రీనివాసుడికి శంఖచక్రాలు ఎందుకు లేవో? తిరుమలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో వచ్చే వారం మీ ముందుంటారు. అంతవరకు